టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఓ వెలుగు వెలుగుతున్న అందాల మద్దుగమ్మ సమంత. తాజాగా ఈ అమ్మడు నటించిన సినిమా కాదువాకులు రెండు కాదల్ తెలుగులో కన్మాని ర్యాంబో ఖతిజా పేరుతో విడుదల చేశారు. విజయ్ సేతుపతి నయనతారతో పాటు సమంత నటించిన ఈ సినిమా April 28 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ప్రేక్షకులు నవ్వించడం కోసమే ఖతిజ పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరూ వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు డిప్పం డిప్పం పాట అంటే ఎంతో ఇష్టమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. నయనతార గురించి చెబుతూ తాను కలిసిన వాళ్లలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అని ఆమె లాంటి వ్యక్తి మరొకరు ఉండరు అని పేర్కొంది. ఇక ఓ నెటిజన్ ఒకే సమయంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తుంది అని అడగ్గా ఆ రెండింటికి దూరంగా ఉంటానని అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమ కృతజ్ఞత ఉంటానని శామ్ చెప్పుకొచ్చింది. వాటికి సంబంధించిన అయితే ఇది ఇలా ఉంటే మాత్రం చేతుని ఉద్దేశించి చెప్పిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతేనే మరోసారి తన ట్విస్ట్తో మళ్ళీ హాట్ టాపిక్ అయింది శామ్. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఒక పక్క సినిమా చేస్తూనే మరోపక్క స్నేహితులతో కలిసి ట్రిప్పులు వేస్తుంది. వారికి సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గతంలో కంటే మరింత యాక్టివ్గా ఉంది. అయితే ఇక విషయానికి వస్తే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఎవరు నోరు ఒప్పిన రోజు కూడా లేదు. అయితే గతంలో కంటే ఇప్పుడు సమంతపై ట్రోల్స్ ఎక్కువ అవుతుండగా ఓ మీడియా ద్వారా నాగచైతన్య నా భార్య విడాకులపై ఎవరు ట్రోల్ చేయకూడదు అని నాగచైతన్య పేర్కొన్నారు. ఎందుకంటే అది మా పర్సనల్ నిజ జీవితం కాబట్టి ఇద్దరం ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నామంటూ నాగచైతన్య తెలిపారు. ఇది కాస్త హాట్ టాపిక్గా మారింది.